ప్రస్తుతము 1998 బ్యాచ్ లో డిఎస్సి రాసి ఇంతవరకు ఫలితాలు లేకుండా ప్రస్తుతం ఇప్పుడు వచ్చి వెరిఫికేషన్ జరిగినాయి. అందులో భాగంగానే జీవి కుమార్ గారిని కలవడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క డిఎస్సి రాసి ఉన్నారు. సుమారుగా ఎన్ని సంవత్సరాల గ్యాప్, సుమారుగా 24 ఇయర్స్ గ్యాప్ తర్వాత వీళ్ళకు ఇప్పుడు కూడా ఇంకా పోస్టింగ్ రాలేదు, జస్ట్ వెరిఫికేషన్ మాత్రమే జరిగింది. ఈ విషయం సంబంధించి జీవి కుమార్ ని అడిగి ఇంతవరకు ఎలా స్ట్రగుల్ అయ్యారు అనే విషయాన్ని అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. ఓకే. 24 సంవత్సరాల కిందట ఉద్యోగం వస్తుందని ఫస్ట్ లిస్ట్ లోనే క్వాలిఫై అయినాము. కంపల్సరీ మనకు ఉద్యోగం వస్తుంది. ఎందుకోసం అంటే అప్పుడు పోస్టుల కంటే కూడా తక్కువ మంది క్వాలిఫై అయినారు ఆ డిఎస్సి లోన. కాబట్టి మనం ఫస్ట్ లిస్ట్ లో క్వాలిఫై అయినాం కాబట్టి కంపల్సరీ మనకు ఉద్యోగం వస్తుంది అనే ఆశతో మేము ఉన్న సమయంలో ప్రభుత్వము మళ్ళా తక్కువ మంది క్వాలిఫై అయినారు కాబట్టి 5 మార్కులు తగ్గించి మళ్ళా క్వాలిఫై చేసింది. అట్లా మార్కులు తగ్గించి క్వాలిఫై చేయడం వలన ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయ్యి ఇంటర్వ్యూలో 15 మార్కులు ఉన్నందువల్ల ఆ ఇంటర్వ్యూల్లో అవకతవకలు జరిగి ఫస్ట్ లిస్ట్ వాళ్ళకే ఉద్యోగాలు రాక మేము నిలబడిపోయాం. మేము వెంటనే కోర్టుకు పోతే కోర్టు కూడా ఇవ్వాలనే చెప్పింది, కానీ ప్రభుత్వాలు ఇంతవరకు ఇవ్వలేదు. అప్పుడున్న ప్రభుత్వము మమ్మల్ని జీవితాలు నాశనం చేసింది. కానీ అవును, వీళ్ళకి ఇట్లా అన్యాయం జరిగింది, వీళ్ళకి మనం ఏదో చేయాలా అని చెప్పి చేయలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. దీనివల్ల మా జీవితం అంతా ఉద్యోగం వచ్చింటే ఇప్పటికి మేము దాదాపుగా అంటే రాలేదు కాబట్టి మీ స్ట్రగుల్ ఎలా పే చేసినారు? ఆ ఉద్యోగం వచ్చింటే మేము ఒక టీచర్ గా ఉండి ఒక స్కూల్లో గౌరవంగా ఉండేవాళ్ళం. అది రానందువల్ల అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దానికోసం అదే ఉద్యోగం వస్తుందనే ఆశతోటే మేము ఇదే గ్రామంలో ఉంటూ ఇదే గ్రామంలోన నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లోనా నేను టీచింగ్ చెప్పాను. ఎందుకంటే మీకు 98 వచ్చలేదు, దాంట్లో చెప్తే వస్తుంది అన్నందువల్ల దాంట్లోనే చేశాను. తర్వాత స్కూల్ వాలంటీర్గా విద్యా వాలంటీర్గా చేశాను. ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ ఉంటే కూడా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనే ఆశలతోటి ఎదురు చూసుకుంటున్నాం. 5 సంవత్సరాలకోపారి, 10 సంవత్సరాలకోపారి ఇప్పుడు ఇస్తున్నాము అప్పుడు ఇస్తున్నాము అని ప్రకటించింది. కానీ మాకు అట్లే అదే ఆశతోటి ఇట్లే జీవనం సాగించుకుంటూ వచ్చేటట్లు చేసింది, కానీ ఉద్యోగం అయితే రాలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి ఉన్నారు, ఇల్లు వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఏది చెయ్యాలని చెప్పి చేస్తున్నాడు కాబట్టి మాకు చాలా ఆనందంగా. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈ 98 బ్యాచ్ కి ఇప్పుడు వచ్చేసి మాకు మినిమం టైం పే స్కేల్ కింద మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ లోన ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మమ్మల్ని విల్లింగ్ పంపించమన్నారు. ఫస్ట్ నేను 98 లో క్వాలిఫై ఉండి మీరు ఉద్యోగం చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అని చెప్పని ఆ విల్లింగ్ పంపించమన్నారు. విల్లింగ్ పంపించాము ఆన్లైన్ లోనే మేము. తర్వాత నెక్స్ట్ విల్లింగ్ పంపించిన తర్వాత సర్టిఫికెట్స్ పంపించమన్నారు. పోస్ట్ లోనే పంపించమన్నారు, ఆన్లైన్ లో పంపించమన్నారు. సర్టిఫికెట్లు పంపించాము. తర్వాత ఫిజికల్గా ఈ పోస్టులు ఇవి సర్టిఫికెట్లు కూడా డిఈఓ ఆఫీస్ లోన వెరిఫికేషన్ కూడా జరిగింది. నెక్స్ట్ పంపిస్తాం కాల్ లెటర్ మాదిరిగా మాకు శాంక్షన్ లెటర్ అనేది. టైం అయితే మాకు చెప్పలేదు ఎప్పుడు వస్తుందని, కానీ వస్తుంది అనే ఆశతో ఉన్నాం. మీరు 98 లో డిఎస్సి రాసి ఒకవేళ ఇప్పటికి పోస్ట్ వచ్చింది అనుకో, సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల్లోన మా స్ట్రగుల్ అనిపించింది. కానీ సరే ఇప్పుడు రావడం పట్ల మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి రాకుండా ఉన్నందువలన అప్పుడు మేము యంగ్ గా ఉన్నాము, వయసు ఉంది కాబట్టి పోరాడి రకరకాల ఉద్యోగాలు రకరకాల పనులు చేశాం. అన్ని చేసుకుంటూ ఇంతవరకు జీవనం సాగించుకోవచ్చు. కానీ ఈ టైంలో ఇప్పుడు వయసు అయిపోయింది, ఎట్లా ఇప్పటి నుంచి అనే టైంలోనా
ఉద్యోగం ఇస్తామన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇప్పటి నుంచి రకరకాల పనులు చేసుకోవాలంటే కష్టం, ఏదో ఒక దాంట్లో ఉండి చేయగలుగుతాము అనే. నాకు ఇప్పుడు వస్తే దాదాపు అంటే 62 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాలు ఉంటుంది సర్వీస్, 60 అయితే 6 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు అని. ఇప్పుడు వరకు అయితే అన్ని చేసుకోగలిగినాము, కానీ ఇప్పుడు అన్ని చేసుకునే వయసు లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినా గానీ ఏదో చేసుకుంటాం. కానీ ఇది బాగానే ఉంది ఇచ్చినా గానీ, కానీ కొంతమందికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సర్వీస్ ఉండి 2-3 సంవత్సరాలు లేకుండా 1-2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు అవైలబుల్ ఉంది, అలాంటి వాళ్ళు ఇప్పుడు సర్వీస్ జాయిన్ అవుతారు, మళ్ళీ వెంటనే దిగిపోతారు. వాళ్ళకి ఏదో 10,000 పెన్షన్ ఇస్తాడు అనే ప్రకటన కూడా వచ్చినట్లు తెలుపుతున్నారు యూట్యూబ్ లోన. కానీ అలాగే ఇస్తే కొంతవరకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్నదాన్ని వదులుకొని ఏదో పని వదులుకొని జాబ్ లో జాయిన్ అవుతాడు, సంవత్సరం అయితే రిటైర్డ్ అయిపోతే తర్వాత ఏం చేసుకుంటాడు, ఆయన ఉన్నదాన్ని వదులుకున్నాడు, మళ్ళా కొత్తగా ప్రారంభించి తన జీవితాన్ని ముందుకు తీసుకోపోవాలంటే కష్టం కదా. దానికి ఇప్పుడు 98 బ్యాచ్ కి ఇప్పుడు 2022లో మీకు అనౌన్స్ వెరిఫికేషన్ అన్ని అయిపోయినాయి, ఒకవేళ మీ పోస్టింగ్ కూడా ఈ దగ్గరలో ఉండొచ్చు. సో ఇకనే ఇప్పుడైనా కూడా రావడం పట్ల మీ ఆనందం ఎలా ఉంది? ఇప్పటికైనా వచ్చినా మేము చదివిన చదువుకి అంతో ఇంతో న్యాయం జరిగింది అనుకుంటున్నాం. లేకపోతే ఒక్కొక్కసారి మేము చదివిన సర్టిఫికెట్లను చూస్తే ఇవి వేస్ట్ అనిపించేది, ఇవల్ల ఇది ఏం చేసి ఇంత చదువు చదివి ఈ పోస్ట్ లో ట్రైనింగ్లు, తర్వాత కోచింగ్లు, ఎంట్రన్స్లు, ఇంటర్వ్యూలు ఇవన్నీ చేసి కూడా ఏం రాలేదు అనే లోపల చాలా బాధ కలిగింది. చదువే వేస్ట్ అనిపించింది. ఎడ్యుకేషన్ ఏమేం చేసినారు? బిఏ బిఎడ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. 1998 బ్యాచ్ పోస్టింగ్లు అప్పటి నుంచి ఇవ్వకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో రావడం పట్ల కొద్ది ఆనందంగానే ఉంది. కానీ సర్వీస్ కూడా అయిపోతుంది, 6 ఇయర్స్ లేదా 8 ఇయర్స్ పడవచ్చు. 62 ఇయర్స్ జాబ్ సర్వీస్ ఉంటే ఒకవేళ 8 ఇయర్స్ చేస్తారు, 60 మాత్రమే తీసుకు పరిగణలోకి తీసుకుంటే 6 ఇయర్సే పనికి వస్తుంది. ఏది ఏమైతేనే ఉంది, సర్వీస్ అయితే పోయింది, ఉన్న 6 ఇయర్స్ అన్న మాకు మళ్ళీ చేసుకుంటామని జీవి కుమార్ గారు తెలపడం జరిగింది. సో మీకు కూడా త్వరలో పోస్టింగ్ వచ్చింది, హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మనం 99.